యాక్సెప్టెన్సీ బాగుంది. సో మీకు పాన్ ఇండియన్ సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందా? తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్కి చాలా బాగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ తెలుగులో చూసిన తర్వాత మేబీ ఏమైనా ప్లాన్ చేస్తారేమో. తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్ చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా, ఎస్పెషల్లీ తమిళ్లో బాగా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో నాకు కూడా అనన్య నగర్ గారి అమ్మాయిగా ఒక పాన్ ఇండియన్ స్టార్గా చూడాలి. సో ఆమె ఆల్రెడీ పాన్ ఇండియన్ యాక్టర్. ఎప్పుడైనా నేను లో అయితే ఇంటర్వ్యూ పెట్టి చూసుకుంటా అన్నమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక యాక్టర్గా చాలా ఫేస్ చేసి వచ్చారు కదా, కొన్ని ప్రొఫెషన్స్ అనుకుంటారు కదా, యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే? చాలా అనుకున్నాను అందరిలో కానీ, చిన్నప్పుడు మరీ చిన్నగా ఉన్నప్పుడు బాగా చదివేదాన్ని కాబట్టి డాక్టర్ అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ లాయర్ లాయర్ అనింది, అది అనుకున్నాను. తర్వాత ఇంకంతే, తర్వాత ఏం అనుకోలేదు. ఇంకా అందరు గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరూ కజిన్స్ అందరూ బీటెక్ చేయడం, జాబ్ చేయడం, సాఫ్ట్వేర్ చేయడం, నేను కూడా అలానే ఇంకా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను అంతే. సో వకీల్ సాబ్ సినిమా చూసినప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్యాంపర్ చేయాలనుకున్నా ఆ క్యారెక్టర్కి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది, కానీ ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు, అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, సో అందుకని చెప్పి. అండ్ మీరు సినిమాలతో పాటు ఇంకేం ఇష్టం మీకు బాగా? హాబీస్ అడుగుతున్నారు, జనరల్గా నాకు ఇంకేం ఇష్టం? జనరల్గా అంటే ఏదైనా పర్టికులర్ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనిపించే? ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని నాకు ఫిట్నెస్ ఇష్టం, యోగా ఇష్టం, చాలా ఇష్టం యోగా. సూపర్. అంతకు మించి అంతగా ఎక్కువ ఇంకేది ఉండదు నాకు ఎక్కువ. ఇఫ్ మీరు యోగా టీచర్ అయితే నేను మీ దగ్గర స్టూడెంట్ అవుతాను. నేను ఆల్రెడీ యోగా ట్రైన్ టీచరే, కాకపోతే ఎలా ఎలా చెప్పాలి ఇంకా నేర్చుకునే, జస్ట్ ట్రైనింగ్ తీసుకుని వచ్చాను. ఓకే, నేర్చుకున్నాక ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాను. షూర్. అండ్ మన శ్రీనివాస్ గారు చెప్పండి. ఈమెను కాకుండా ఇంకెవరిని క్యాష్ చేస్తే బాగుంటుంది అనిపించింది మీకు? తంత్ర ఫస్ట్ రాసినప్పుడు మనకి అనుకుంటా కదా, నేను ఒక ఇమాజినేషన్ పెట్టుకుంటూ రాస్తాను కదా, అప్పుడు నాకు తినే ఉండేది. ఒకళ్ళిద్దరు వేరే పేర్లు సజెస్ట్ చేశారు, యాక్చువల్లీ లైన్ ఒక అతను పిచ్చేశారు వేరే నార్త్ ఇండియన్ హీరోయిన్కి, అండ్ ఆమె తెలిసిన కూడా చేస్తారు. సో ఆమె ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పి వచ్చింది, రిప్లై వచ్చింది. కానీ ఫస్ట్ అన్నగారిని అనుకున్నా కదా, అన్నగారిని ట్రై చేద్దాం అని చెప్పి ఫస్ట్ తను వెళ్ళాను, మాట్లాడాను, అయిపోయింది. ఫస్ట్ ఆవిడ కథ వింటున్నప్పుడు ఏ కాస్ట్యూమ్లో ఉన్నారు సార్, గుర్తున్నారా? కాస్ట్యూమ్ గుర్తులేదు, కానీ టీషర్ట్ జీన్స్ వేసుకుని వచ్చారు, అండ్ కథ సార్ గుర్తులేదు. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని కథలు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అని చెప్పను, కాకపోతే నేను వాటితో అలైన్ అవ్వలేదు అని చెప్పొచ్చు. అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు వీక్లీ ఆర్ మంత్లీ ఒక 10 స్క్రిప్ట్స్ అయినా వింటూనే ఉంటాం జనరల్గా యాక్టర్స్ అన్న వాళ్ళు. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు లేకపోతే అది నార్మల్గా అయినా వింటూనే ఉంటాం కాబట్టి ఇలా చేస్తూ వెళ్తాం, వాటిలో మనకి బెస్ట్ అనిపించినవి చేస్తాం. ఓకే, మీ గ్లామర్ సీక్రెట్ టిప్? మేకప్. జెన్యున్ ఆన్సర్ ఇది, అంటే ఓల్డ్లో ఎప్పుడు ఏ అమ్మాయి కూడా చెప్పలేని ఆన్సర్ మీరు చెప్పారు. మేకప్ అంటే జనరల్ మేకప్ బాగా వేసుకుంటే బాగా కనిపిస్తుంది, సో మేకప్ నాలెడ్జ్ ఉండాలి అమ్మాయిలకి. ఓకే సార్, మీకు ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఓటీటీ తర్వాత స్ట్రీమింగ్ అవ్వడం, శాటిలైట్ అని రకరకాలుగా మారిపోతుంది, అండ్ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడటంలో ఒకప్పుడు 100 డేస్, 200 డేస్ అలా ఆడుతుండే, ఇప్పుడు అది కౌంట్ తగ్గిపోయింది. సో దానికి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఓటీటీ కంటెంట్ వేరు అండి, థియేటర్ కంటెంట్ వేరు. ఓటీటీ మనం కానీ ఓటీటీ ప్లేయర్స్ ఏం చేస్తారంటే థియేటర్లో ఆడించే 2 రోజులు ఆడించాక తీసుకుంటాం, ఇలా కొంచెం రిడిక్యులస్గా మాట్లాడుకుంటారు. అచ్చా, ఎందుకంటే ఓటీటీ మీరు ఎలా చూస్తారు, పాప్కార్న్ పెట్టుకుంటారు, లైట్ బ్యాక్గా హాయిగా చూస్తారు. అందులో నేను ఓటీటీ కంటే తక్కువ చేయట్లేదు, ఓటీటీలో డీటెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు నార్కోస్ చూసుంటారు ఎంత బాగుంటుంది, మనం మనీ హీస్ట్ లేదంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఓటీటీ దాన్ని మళ్ళీ మనం థియేటర్లో ఇష్టపడం. ఇప్పుడు మనం మలయాళం మూవీస్ చూస్తాం, పిచ్చ పిచ్చగా చూస్తాం ఓటీటీలో, అదే మలయాళం మూవీ థియేటర్లో వస్తే మీరు వెళ్తారా? వెళ్ళాను సార్ మొన్న. ఓకే, ఇన్ జనరల్ వెళ్తారా? ఎందుకంటే మలయాళం మూవీ అది చిన్న ల్యాగ్తో వెళ్తుంటుంది, కనెక్ట్ అవుతాము. థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ వేరే ఉంటుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. కానీ ఓటీటీ థియేటర్లో ఇది చేయండి, ఓటీటీలు తీసుకుంటాం, ఇలా కొంచెం మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు క్లియర్గా ఈ డివిజన్ వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
థియేటర్ వరకు వచ్చేసరికి రేట్లు పెరిగిపోయాయి, టికెట్ రేట్స్ పెరిగిపోయి, అక్కడ దొరికి పాప్కార్న్ రేట్స్ పెరిగిపోయి. సో రేట్లు తగ్గిస్తే మళ్ళీ ఆ 50 డేస్ దర్జా వస్తాయండి. రేట్లు ఎందుకు పెంచుతారంటే పెద్ద సినిమాలు ఫస్ట్ డే కొట్టేయాలి, కంటెంట్స్ వస్తూ ఉంటే మీరు రేట్లు తగ్గించిన వస్తుంది. హనుమాన్ ఎగ్జాంపుల్, హనుమాన్ ఏం రేట్లు పెంచలే, అందరినీ కొట్టారు, బీట్ చేసింది, బీట్ చేసింది. సో రేట్స్ తగ్గిస్తే 50 రోజులు 60 రోజులు ఉంటుందండి. కానీ మనకి కంటెంట్ మీద నమ్మకం ఉండాలి, నేను మంచి సినిమా తీసాను వస్తారు జనాలు అని చెప్పేసి. వీళ్ళేం చేస్తారు, స్టార్కి మంచి పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫస్ట్ డే వస్తారు అందరూ, దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు. అందుకే రేట్లు పెంచేస్తారు, మొత్తం ఒక 2,000 స్క్రీన్లు 3,000 స్క్రీన్లు వేస్తారు, ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఒక రకంగా ఇదేంటే మోసం చేయడం ఆడియన్స్ని. అలా కాకుండా రేట్స్ తక్కువ ఉంటే మళ్ళీ ఆ పాత వైభవం వస్తుంది నా ఫీలింగ్. ఓకే, ఫ్యూచర్లో మీరు ఒక స్టార్తో చేయాలంటే ఎవరితో చేస్తారు, ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? స్టోరీ డిసైడ్ చేస్తాను. ఓకే, అంటే మీకంటూ ఉంటుంది కదా నేను ఇంత వర్క్ చేస్తే బాగుంటుందని. అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఓకే సార్, మీ సినిమా గట్టిగా ఆడి ఎక్స్ట్రాడినరీ పైసలు తీసుకొచ్చి మీకు ఇంకో 4-5 సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు అనన్య గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ విత్ అనన్య నాగల్ల. సో మీరు ఒక ఒక ప్లేస్లో 24 అవర్స్ స్పెండ్ చేయాలనుకుంటే ఎక్కడ స్పెండ్ చేస్తారు? హోమ్. హోమ్, సింపుల్. సో మీరు ఎవరినైనా చీట్ చేస్తారా ఇప్పటి వరకు? అంటే కొంచెం ఎలబరేట్ చేస్తాను. చీటింగ్ అనేది ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్స్పెక్టివ్లో నేను ఒక పని చేస్తాను, బట్ ఎదుటి వాళ్ళకి మేబీ వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ వేరే అవ్వచ్చు, అప్పుడు వాళ్ళకి చీటింగ్ అని అనిపిస్తుంది కదా. సో అట్లాంటివి ఫేస్ చేశాను, బట్ నా పరంగా నన్ను అడిగితే నేను చేయలేను అనే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ రెమ్యునరేషన్? ఫస్ట్ రెమ్యునరేషన్ నేను ఒక సిరీస్ చేశాను, దానికి ఐ గాట్ లైక్ 40,000 అనుకుంటాను. బాగానే వచ్చినాయి, అంటే దానికి ముందు చాలా ఫ్రీగా చేశాను. అక్కడ కవర్ అయినాయి. సో మీకు క్రష్ ఎవరు? క్రష్ నాకు ఇప్పుడు రీసెంట్గా గుంటూరు గారు అని చూశాను, సో మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. సో క్రష్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అంటే అందరూ మహేష్ బాబులు అయిపోరు కదా, సో కొంతమంది ఉంటారు అనన్య అంటే మాకు ఇష్టం రా అని చెప్పి. నాకు అబ్బాయిలు కొంచెం రగ్డ్గా ఉంటే ఇష్టం, రఫ్గా అట్లా ఉంటే ఇష్టం, అంతే సింపుల్. రిగ్రెట్, మీ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ అంటే రీసెంట్ టైమ్స్లో థింక్ చేస్తున్నాను, అది కొంచెం నేను రెబెలియస్గా బిహేవ్ చేసేదాన్ని, లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, దాని తర్వాత నేను కావాలనుకున్నది చేస్తాను, నేను ఇదే చేస్తాను అన్నట్టు మా ఫ్యామిలీలో. అది కొంచెం అనిపిస్తుంది, అప్పుడు మా మమ్మీతో కొంచెం సాఫ్ట్గా ఉండాల్సిందేమో, బాగా మాట్లాడాల్సిందేమో అని అనిపిస్తుంది.